ఓం సదాశివసుమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి అందించినటువంటి ఋషులందరి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి జ్యోతిష్య బ్రహ్మశ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ సరస్వతి స్వరూపమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాము. తెలుగు డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. డిసెంబర్ నెల మనం 22వ తారీఖు ఆదివారం లగాయితు ఈ నెల 28వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ధనుస్సు రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ధనురాశిగా చెప్పబడ్డాయి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణము గోచరిస్తూ ఉన్నది. 70% నెగిటివ్ రిజల్ట్, 30% పాజిటివ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది ఈ వారం, ముఖ్యంగా షష్టగ్రహ కూటమిలో భాగంగా జరిగేటువంటి ఈ వారంలో. ఎందుకంటే చెప్పేదేముంది, చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది ఎందుకు గతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నాము అంటే, అప్పటి నుండి జాగ్రత్త పరిస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటారు, లగ్జరీ వస్తువులు కొనుగోలు వాయిదా వేసుకుంటారు అని ఉద్దేశంతో మీకు అవన్నీ చెప్పడం జరిగింది. ఈ చెప్పినవన్నీ కూడా మీరు చేయాలి ఖచ్చితంగా. ఒకటి, ఆకస్మిక ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కొండ ప్రాంత సందర్శనాలు, నదులు, సముద్రాలు, వనపర్వతాది ప్రాంతాల యొక్క సంచారం ఏదైతే ఉందో దాన్ని మానేయాలి, ఖచ్చితంగా నిషేధించాలి. అలాగే మిత్రులతోటి టూర్లు వెళ్ళడం, ఆఫీసులు వాళ్ళతోటి టూర్లు వెళ్ళడం దాన్ని మానేయాలి. అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో జరిపేటువంటి సంచారము, బోటింగ్ అని, ఔటింగ్ అని ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళడం మానేయాలి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, నూతన వస్తు వాహన కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవాలి. బంగారం కొనుగోలు వాయిదా వేసుకోవాలి. బట్టల కొనుగోలు, అలాగే మన లగ్జరీ ఐటమ్స్ కార్లు కానీ బంగళాలు కానీ వీటిని కొనుగోలు వాయిదా వేసుకుంటూ ఉండాలి. ఈ పై వాటిని కొనుగోలు చేయడం లేదా ఆ పనులు చేయడం ద్వారా చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది ధనురాశి వారికి. పైన చెప్పినటువంటి పనుల్లో ఏ పని చేసినప్పటికీ అది భవిష్యత్తులో ఒక గుది బండలాగా తయారవుతుంది ధనురాశి వారికి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందుగా చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రహణానికి సంబంధించి దానాది కార్యక్రమాలు చేయండి. మమ్మ జన్మరాశి సూచిత కేతుగ్రస్త సూర్యగ్రహణ దోష పరిహారార్థం సంకల్పం చెప్పుకొని యథాశక్తి దానం చేయండి. అలాగే సర్పసూక్త సహిత ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకుంటూ ఉండండి. ఆధ్యాత్మికంగా కాలాన్ని గడపండి. ఇంటి పట్టునే కూర్చోండి. ఆఫీసు మానేసినా పర్వాలేదు, ఆ గ్రహణం రోజున కానీ షష్టగ్రహ కూటమి రోజున కానీ ఇంట్లోనే ఉండడం చెప్పదగినటువంటి సూచన.